ఈరోజు వీడియో నేను మీకు బేతాళ విద్య గురించి కొన్ని విశేషాలు తెలియజేస్తాను. మీరు దీన్ని కాస్త అర్థం చేసుకోగలిగితే ఇది ఒక అద్భుతమైనటువంటి విద్య. ఈ విద్య మీకు వింటుంటే కాస్త ఆసక్తి కూడా కలుగుతుంది. అంటే సాధకులకు కానీ మంత్రవేత్తలు ఉంటారు కదా, అంటే మంత్ర తంత్రాల పట్ల ఆసక్తి కలిగిన వారికి మంచి ఆసక్తిని మాత్రం ఇస్తుంది ఈ యొక్క కథ. అలాగే దీంట్లో మీకు మంత్రానికి సంబంధించిన విశేషాలు, సాధన ఎలా చేస్తారు, బేతారుడు ఎలా ప్రసన్నుడు అవుతారు, దానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలియజేస్తాను నేను. మొదట మీరు ఈ సాధన ప్రారంభించాలనుకునేవారు చేయవలసిన విధానాన్ని తెలియజేస్తాను. రెండవ జాము అంటే రెండింటప్పుడు కనుక మీరు లేచి మొదట చేయవలసింది శాస్త్ర పరంగా స్నానం చేయవలసి ఉంటుంది. అంటే ఏ విధంగా అయితే శాస్త్రోక్తంగా స్నానం చేస్తారో ఆ విధంగా స్నానం చేసి మీరు ఆ తర్వాతకి కొన్ని ద్రవ్యాన్ని చేతపూనవలసి ఉంటుంది. వాటి గురించి చెప్తాను చూడండి. మొదట ఆ ద్రవ్యాల విషయానికి వచ్చినట్లయితే గుగ్గిలము, మిరపకాయలు, మిరియాలు, హోమ సాంబ్రాణి, దాంతోపాటు నెమలి పింఛం, ఈ వస్తువుల్ని మీరు సేకరించి మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాతకి ఈ వస్తువులను తీసుకుని ఒక కొత్త చట్టిలో గోధుమ పిండితో ప్రతిమ చేసి పెట్టి ఎర్రని పూలు చల్లి ఆ తర్వాతకి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రాన్ని దానికి కట్టి శ్మశానంలోకి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళి ఈ యొక్క పదార్థాలు, ఈ బొమ్మ ఇవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రేతం ఉంటుంది కదా, ప్రేతం పై అంటే ఇక శవం ఉంటుంది కదా, మనం ఆ శవం పై ఉండేటటువంటి అగ్ని, ఆ యొక్క మెలిగేటటువంటి అగ్ని తెచ్చి ఈ యొక్క పై వస్తువులు వేసి, పై వస్తువులు అంటే మిరపకాయలు ఇవి ఉంటాయి కదా, పదార్థాలు, గుగ్గిలం ఇవన్నీ కలిపి వేసి మీరు ధూమం ఉంటుంది కదా, ధూపం వచ్చేలా వేయవలసి ఉంటుంది అనమాట ఈ యొక్క బొమ్మ. ఎందుకంటే ఆ బొమ్మయే ఆ బేతాల స్వరూపం కనుక ఆ బొమ్మకు మీరు ఈ ధూపాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది తామస విద్య కనుక ఆ ద్రవ్యాలు కూడా అలాగే ఉంటాయి. మీరు చూడండి, గుగ్గిలం కానీ మిరపకాయలు కానీ ఇవి తీవ్రమైనటువంటి ద్రవ్యాలుగా చెప్తారు. ఎందుకంటే ఇవి తామస సంబంధమైనటువంటి, రాయి సంబంధమైనటువంటి విద్య కనుక ఇలాగే ఉపయోగించాలన్నమాట మనం. ఈ యొక్క ప్రతిమకు మీరు ఈ ధూపాన్ని సమర్పించిన తర్వాతకి ప్రతిమ నోటికి కుంకుమ ఉంటుంది కదా, కుంకుమను కలిపి దాని యొక్క ఆ మూతి ఉంటుంది కదా, మూతి భాగంలో పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత మీ ఎదురుగా పెట్టుకోవాలి ఆ యొక్క బొమ్మని. ఆ తర్వాతకి దీనికి ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రం వేయవలసి ఉంటుంది. ఇది గురుముఖత తీసుకుంటేనే ఇది విద్య పనిచేస్తుంది కనుక మీకు అవగాహన కోసం చెప్తున్నాను. రెండు యంత్రాలు ఉంటాయి బేతాళానికి సంబంధించి, ఇంకా ఉండవచ్చు, నాకు తెలిసినటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఈ యొక్క యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసి ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. మీరు చూడండి, ఏ విద్యకైనా యంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రత్యేకించి శ్మశాన విద్యలకైతే ఖచ్చితంగా యంత్రం ఉంటుంది. ఎందుకంటే యంత్రం మీదికి ఆవాహన చేస్తారు ఆ యొక్క దేవతల్ని, ఒక మంత్రాధిష్టాన దేవాన్ని అనమాట. మంత్రాధిష్టాన ఏదైనా సరే భూతం కావచ్చు, లాకిని, ఇలాంటి విద్యలు ఏవైనా ఉంటాయి కదా, ఆ బేతరుడు కావచ్చు, ఎవరినైనా ఆవాహన చేస్తారు. ఆ విధంగా చేసిన తర్వాతకి దానికి పూజ చేస్తారు, ప్రాణప్రతిష్ఠ చేయవలసి ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం మీరు తెల్ల జిల్లేడు, ఈ దీని యొక్క పలక ఉంటుందన్నమాట, తెల్ల జిల్లేడు పలకతో మీరు ఈ చక్రాన్ని లిఖించవలసి ఉంటుంది ఆ యంత్రాన్ని. దీనికి సంబంధించినటువంటి విశేషాలు మీకు మీరు ఎవరి దగ్గర అయితే ఉపదేశం తీసుకుంటారో వారు తెలియజేస్తారు ప్రత్యేకించి. ఎందుకంటే ఇవి సొంతంగా చేసే విద్యలు అయితే అస్సలు కావు, చేయాలనుకునేవారు తెలుసుకోవాలి. రెండు, గట్టిగా చేయాలనుకునేవాడు ఎవరైనా ఆశ్రయించి ఆయన ద్వారా స్వీకరించి చేయడం చాలా గొప్ప విషయం, లేదు సొంతంగా ఒకనాటికి చేయడం సాధ్యం కాదు. ఈ విషయాలు ఇది ఆసక్తి మీరు తెలుసుకోవచ్చు, దాంట్లో సందేహం ఏం లేదు. అలా తెలుసుకోవడం వల్ల నష్టమైతే ఏం లేదు, ఒక మంచి అవగాహన అయితే మీకు ఈ విద్యల ఎందు వస్తుందన్నమాట. ఒకవేళ మీరు చేయాలని గట్టిగా నమ్మకం ఉన్నవారు ఈ విద్య ఇలా ఉందని తెలుసుకున్న తర్వాతకి మీకు ఒక అవగాహన వస్తుంది కనుక ఆ తర్వాతకి వెళ్ళి మీరు ఎవరైనా ఇలాంటి విద్యలు ఉన్నవారిని ఆశ్రయించి చేసుకోవచ్చు. ఈ యొక్క తెల్ల జిల్లేడు పలక ఎందు ఈ చక్రాన్ని లిఖించి ఈ యొక్క కాటు అంటే కాటులో కాలేటటువంటి బొగ్గు ఉంటుంది కదా, దాన్ని చాది అంటే దాన్ని కొద్దిగా అరగదీసి దాన్ని తిలకంలాగా పెట్టవలసి ఉంటుంది. ఆ తర్వాతకి ఇది ఆ బొమ్మ ఉంటుంది కదా, మీకు ఇన్సేప్ చెప్పినటువంటి బొమ్మకు తిలకంలా పెట్టాలి. అదే తిలకాన్ని మీరు కూడా బొట్టుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క బొట్టు స్నానం ఉంటుంది, అంటే బొట్టు పెట్టుకునేటువంటి ప్రదేశం ఉంటుంది కదా భూమధ్య స్నానం, దాని అందు బొట్టుగా పెట్టుకోవాలన్నమాట. దీనికి దిగ్బంధన మంత్రాలు కూడా ఉంటాయి, అవి నేను ఇక్కడ మీకు చెప్పట్లేను. ఎందుకంటే ఇది మీరు గురుముఖత స్వీకరిస్తేనే మంచి ఫలితాన్ని ఇస్తుంది, అందుకోసమని నేను చెప్పట్లేను. మీరు దీనికి ఏం చేస్తారు అంటే చూసినట్లయితే రెండు రకాలు దీంట్లో. కొంతమందికి మద్యం మాంసం అలవాటు ఉంటుంది కదా, అలాంటి వారైతేనో కళ్ళు, సారాయి, మాంసము ఇటువంటి తీవ్రమైనటువంటివి ఉంటాయి కదా, ఆ ద్రవ్యాన్ని నైవేద్యంగా పెట్టి బియ్యంతో కావించినటువంటి అట్లు ఉంటాయి కదా, అంటే మనం బియ్యం అట్లు చేస్తూ ఉంటాం ఇళ్లలో, ఎక్కువగా పల్లెటూళ్ళలో చేస్తూ ఉంటారు, మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఈ పాటికి. ఆ విధంగా అట్లు చేయవలసి ఉంటుంది, వాటిని నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ అవి తినని వారైతే, కళ్ళు సారాయి ఇలాంటి అలవాట్లు లేని వారు, మీరు ఏం చేస్తారు అంటే ఈ వస్తువులు కాకుండా గోధుమ రొట్టెలు, మినపవడలు, శనగలు వీటితో ఈ యొక్క పదార్థాలు నైవేద్యం పెట్టి పూజించవచ్చు అనమాట. మీకు ఇప్పుడు బేతాళుడు ఎలా వచ్చాడు అనే విశేషాన్ని తెలియజేస్తాను. ఆ తర్వాతకి మంత్రం చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నాను, ఎందుకంటే మీరు ఎలాగో ఉపదేశం తీసుకునే చేయవలసి ఉంటుంది మంత్రాన్ని. ఇక్కడ ఇచ్చినంత మాత్రాన మీరు దీన్ని నేరుగా జపించిన ఎటువంటి ఫలితం అయితే రాదు. ప్రత్యేకించి ఇది శ్మశాన విద్యలు కనుక ఇళ్లలో జపించడం కూడా అంత మంచిది కాదు. సరే చివరికి వెళ్ళా చూద్దాం మనం. ఫస్ట్ అసలు బేతాళుడు ఎవరు,
ఆయన ఏం చేశాడు, ఎలా వచ్చాడు బేతాళ రూపానికి అనే విశేషాలని మనం తెలుసుకుందాం. మీరు చూసినట్లయితే మనకు శివుడు పార్వతీదేవి ఒకప్పుడు ఏకాంత సమయంలో ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు చాలా రోజులైంది కథ విని, ఇది చెప్పేటప్పుడు నాకు ఐడియా వస్తూ ఉంటుంది, ఇది అలాంటప్పుడు నేను చెప్తూ ఉంటాను, అందుకే నేను ఖచ్చితంగా పేరు నేను చెప్పలేను, నాకు తెలియదు అనుకుంటున్నాను ఆయన, లేదా ఇంకేదో పేరు ఉండవచ్చు. ప్రస్తుతానికైతే కొద్దిగా ఐడియా ఉంది కనుక చెప్తున్నాను, తప్పైతే ఎవరైనా కింద తెలిసిన వారు ఉంటే కామెంట్లో నాకు చెప్పవచ్చు. అయితే ఈయన ఏం చేస్తాడు అంటే, స్వాతంత్రం ఎక్కువ ఉండడం ద్వారా శివుడు ఇస్తాడు అనమాట స్వాతంత్రం. ఆయన నీకు ఏదైనా సమస్య వచ్చినా, ఏది వచ్చినా, ఏదైనా నన్ను వచ్చి కలుసు, నువ్వు నాతో మాట్లాడు అని చెప్తాడు. ఈయన ఈ స్వేచ్ఛని కాస్త వాళ్ళు ఏకాంతంలో ఉన్నారు అని చెప్పినప్పటికీ కూడా నాకు ఆయన దగ్గర స్వేచ్ఛ ఉంది, నన్ను ఎప్పుడైనా రావచ్చు అని చెప్పాడు పరమేశ్వరుడు అని. ఆ యొక్క అంటే ఇదే అనమాట, అతి చనువులు దుర్వినియోగం చేసుకోవడం అనమాట. ఇచ్చుడు ఇచ్చినటువంటి ఆ శక్తిని దుర్వినియోగం చేసుకునేటటువంటి విధానంలో ఈయన ఏం చేస్తాడు అంటే నేరుగా వెళ్తాడు. వెళ్ళేసరికి వాళ్ళిద్దరు ఏకాంతంలో ఉంటారు. ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే వాళ్ళు ఒక విషయాన్ని మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేటప్పుడు దాంట్లో రహస్యమైనది ఎవరికీ తెలియదు అనే విధంగా మాట్లాడతారు అనమాట. మాట్లాడినప్పుడు ఈయన ఏం చేస్తాడు, వెళ్ళినవాడు వెళ్ళి నమస్కారం చేయదు రావాలి కదా, అలా కాకుండా వీళ్ళేదో రహస్యం చెప్పుకుంటున్నారు వినాలి అని చాటుగా ఉండి వింటాడు అనమాట. విన్నప్పుడు వారికి తెలియదా జగత పితరు ఉందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఉంటాం కదా, వారికి అన్నీ తెలుసు, అది ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసు, ఎలా వింటున్నాడో తెలుసు, ఇదంతా వింటాడు. విన్న తర్వాతకి ఏమి తెలియనట్టుగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చేసి ఇది రహస్యాన్ని కాస్త బయట చెప్తూ ఉంటాడు అనమాట. ఈయనకు తెలుసు కదా ఇంతవరకు ఎవరికి తెలియదు, కేవలం పార్వతీ పరమేశ్వరులకే తెలుసు, ఆ రహస్యాన్ని ఒకటి నాకు తెలుసు అని అందరికి చెప్తాడు. అంతా ఆ నోట ఈ నోట పడి మళ్ళీ వెళ్ళి ఆయన నోట పడుతుంది అనమాట, ఈశ్వరుడి నోట. అప్పుడు ఈయన ఒకసారి అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన ముందే ఈ విషయం బయటకు వస్తుంది. ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అంటాడు, నాకు పార్వతికి తప్ప ఇంకొకరికి తెలియదు, ఇలా ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అంటే ఆయనకేసి చూస్తాడు. చూసినప్పుడు ఆ విషయం ఆయనకు తహా వస్తుంది అని ఆయన గ్రహిస్తాడు. గ్రహించినప్పుడు ఈయన కూడా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు శివుడు ఏం చేస్తాడు అంటే ఆయనకు శాపవాక్కు విడిచిపెడతాడు అనమాట. నీవు ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఈ రహస్యాన్ని చెప్పావు కనుక దాంతోపాటు ఈయనకు కొద్దిగా ఈ అంటే ప్రశ్నలు ఉంటాయి కదా, అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారన్నమాట. ఈ ధోరణి ఎక్కువగా ఉండడం చేత శివుడు ఏం చేస్తాడంటే నువ్వు భూమి మీద ఒక బేతాల రూపాన్ని పొంది అక్కడ పడి ఉండు, అంటే ప్రేతంగా శవంగా పడి ఉండు. అలా పడి ఉన్నప్పుడు నీకు శాప విమోచనం అని ప్రార్థిస్తాడనమాట. ప్రార్థించడం శాప విమోచనం అంటే నీకు ఒక రాజు వస్తాడు, ఆయన విక్రమార్కుడు అనమాట. అందుకే బేతాళ విక్రమార్క కథలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తావన. నీకు నువ్వు వేసే ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం చెప్తాడు. ఎప్పుడైతే నీకు సమాధానం చెప్పడో అప్పుడు నువ్వు ఆయనకు లొంగిపోదువు కానీ అప్పుడు నీకు ఇది విముక్తి కలుగుతుంది అని చెప్తాడు అనమాట. ఆ విధంగా ఈ బేతాళుడు ఆయన శివలోకంలో ఉండేటటువంటి ఈ యొక్క గణాల్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈ యొక్క ప్రేతం కింద మారి ఆ యొక్క శ్మశానంలో ఉండిపోతాడు. ఆ తర్వాత విక్రమార్కుని కథ మీకు తెలుసు కదా, ఆయన ఎలా సాధించాడు బేతాళుడిని, అది విద్యల తర్వాత కనమాట. ఈయన అయితే స్టార్టింగ్ వచ్చేసి ఈయన ఎలా వచ్చాడనేది ఇలా ఉంటుందన్నమాట. ఇలా కాకుండా ఇది ఒక బేతాళ, అసలు మనకు బేతాళ అనేటువంటి పేరు ఎలా వచ్చింది, అసలు బేతాళుడు ఎవరు, బేతాళంతో పాటు ఇంకొక సోదరుడు పుడతాడు అనమాట, ఆయన ఎవరు అనేటటువంటి విశేషాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. దాంతోపాటు బేతాళ సాధన చేస్తే ఆయన ఎలా వస్తాడు, దీన్ని ఆవేశించి వస్తాడు, ఏ రూపంతో వస్తాడు, అలాగే ఆయన సాధన చేయడం ద్వారా ఎటువంటి విద్యలు మనకిస్తాడు, ఎటువంటి రకంగా మనల్ని మన వెంట ఉంటాడు, ఆయన ఏవే కార్యాలు చేసి పెడుతూ ఉంటాడు, ఆయన మనకు ఎలా వశమవుతూ ఉంటాడు, ఇలాంటి అన్ని విశేషాలు మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అనేక మంత్రశాస్త్ర రహస్యాల గురించి, తాంత్రిక ప్రయోగాల గురించి, ఆయుర్వేద మూలికల గురించి ఎంతో పరిశీలన చేసి మీకు అందించడం జరుగుతుంది. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.